కామేశం ఇంటికి ఒక్కుమ్మడిగా 10 మంది చుట్టాలొచ్చారు. అది ఆ ఊళ్ళో నెలకు పైగా ఉండే పని మీద. అంతే, అంతమందికి అవసరాలు చూడాలంటే పనివాళ్లు కావాలి. ఉన్న పాలేళ్లకు పొలం పనులు ముమ్మరంగా ఉండడంతో ఇంటి పనులు చేసే తీరుబడి లేదు. ఆయన అదనపు పనివాడి కోసం చూస్తున్నాడని తెలిసి ముకురయ్య ఆయన ఇంటికి వెళ్ళాడు. ముకురయ్య మంచి పనివాడే కాని ఓ ఇంట్లో 10 రోజులు ఒప్పుకొని మధ్యలో వేరే చోట పనిచేస్తూ మొదట ఒప్పుకున్న పనికి నాగా పెట్టడం వాడికి రివాజు. అందుకని వాళ్ళెవరూ శాశ్వతంగా పనికి పెట్టుకోరు. తన పద్ధతి మార్చుకోడు కాని ముకురయ్యకు ఎక్కడైనా శాశ్వతంగా పనికి కుదరాలని ఉంది. తగిన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు కామేశం దగ్గర అలాంటి అవకాశం వచ్చిందని వాడి ఆశ. మామూలుగా అయితే కామేశం ఎవరినైనా పనిలో తీసుకునేందుకు బోలెడు షరతులు పెడతాడు. ఇప్పుడు అవసరంలో ఉన్నాడు కాబట్టి ముకురయ్య తత్వం తెలిసిన కాస్త దిగివచ్చి మధ్యలో నాగా పెడితే 1 రోజుకు 2 రోజుల జీతం తగ్గిస్తా అని ఒకే ఒక్క షరతు పెట్టాడు. ముకురయ్య ఒప్పుకొని చుట్టాలు వెళ్లిపోయినా నన్ను పనిలో నుంచి తీసేయకూడదు, లేదా వేరెక్కడైనా పని ఇప్పించాలి, అలా పత్రం రాసిస్తే పనిలో చేరతా అంటూ తను ఒక షరతు పెట్టాడు. పనివాడికిచ్చిన పత్రానికి విలువేమిటిలే అనుకున్న కామేశం అప్పటికి పబ్బం గడుస్తుంది కదా అని అలాగే పత్రం రాసి వాణ్ణి పనిలో పెట్టుకున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి. అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, లెట్స్ కంటిన్యూ. ముకురయ్య 1 వారం రోజుల పాటు ఒళ్ళొంచి పనిచేసి కామేశం చుట్టాల మెప్పు పొందాడు. ఆ తర్వాత 1 రోజు నాగా, మళ్లీ 2 రోజులు పనిచేసి 2 రోజులు నాగా, అలా నెలలలో 10 రోజులు నాగా. అయితే నాగాలెన్ని పెట్టినా పని బాగా చేశాడని మెచ్చుకున్న చుట్టాలు వెళ్లేటప్పుడు వాడికి ఈనాం కూడా ఇచ్చారు. చుట్టాలు వెళ్లిపోయాక, నీ నాగాలు నాకు నచ్చలేదు, ఇక భరించలేను, నిన్ను ఈరోజే పనిలో నుంచి తీసేస్తున్నాను, నాకే నచ్చని నిన్ను వేరొకరింట్లో కుదర్చలేను అన్నాడు కామేశం. పత్రం రాసిచ్చాక నువ్వలాగంటే నేను ఒప్పుకోను అంటూ ముకురయ్య పని మానన్నాడు. అయితే వెళ్లి గ్రామాధికారికి చెప్పుకో, ఆయన నా స్నేహితుడే, నీ దగ్గరున్న పత్రం వల్ల నాకే ఇబ్బంది ఉండదు అన్నాడు కామేశం మొండిగా. ఈ గొడవ ఫిర్యాదుతో తేలేది కాదని ముకురయ్యకు తెలుసు. అందుకని వాడు కూడా మొండికేసి, నేనిక్కడి నుంచి కదలను, గ్రామాధికారికి నువ్వే ఫిర్యాదు చేసుకో అన్నాడు. దాంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవయింది. అది విని చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది అక్కడికి చేరారు. ముకురయ్యను తప్పు పట్టలేక కామేశాన్ని సమర్థించలేక వచ్చిన వాళ్ళు తటపటాయిస్తుంటే పొరుగింటి రామేశం మాత్రం రాసిచ్చిన పత్రాన్ని కాదనటం సబబు కాదంటూ కామేశాన్ని మందలించాడు. కామేశానికి ఉక్రోషం వచ్చింది. అయినా అణుచుకొని, సరే నా పొరుగువాడివి కాబట్టి సాయం అడుగుతున్నా, ముకురయ్యను నువ్వు పనిలో పెట్టుకో అని సవాలు చేశాడు. దాంతో రామేశం వెనక్కి తగ్గాడనుకున్నాడు కాని ఆయనేమాత్రం తడబడకుండా, సరే దాందేముంది, నాకు పనివాడి అవసరం ఉంది, ముకురయ్యనే పనికి పెట్టుకుంటాను, వాడెన్ని నాగాలు పెట్టినా ఏమీ అనను, పనిలో నుంచి తొలగించను, ఎటొచ్చి తనకిష్టమైనప్పుడే కాక నాకిష్టమైనప్పుడు కూడా వాడు నాగాలు పెట్టాలి, నాగాల రోజులకు జీతముండదు, ఆ ప్రకారం పత్రం రాస్తే వాడీరోజే మా ఇంట్లో పనికి చేరొచ్చు అన్నాడు. గ్రామాధికారికి ఫిర్యాదు చేయడం కంటే ఈ ఏర్పాటు బాగుందనిపించింది ముకురయ్యకు. అదీ కాక కామేశంలా కాకుండా రామేశం మాట మీద నిలబడే మనిషని వాడికి తెలుసు. అందుకని వాడా విధంగా పత్రం రాసి ఆయనింట్లో పనికి చేరాడు. తనకు పీడ వదిలిందని కాక అది రామేశానికి తగులుకుందని మనసులో మరింత సంతోషించాడు కామేశం. రామేశం మంచితనాన్ని, పరోపకార గుణాన్ని మెచ్చుకుంటున్న ఊరి వారితో ఆయన, అది పరోపకారం కాదు, తను తెలివైన వాడినన్న అహంకారం, నేను వదుల్చుకోవాలనుకున్న ముకురయ్య కొరివి రామేశం కోరి ఆ కొరివితో తలగొక్కుంటున్నాడు. చూస్తుండండి, వాడితో 2 రోజులు పని చేయించుకోలేడు. త్వరలోనే ఆయన తన పొరపాటు గ్రహించి వాణ్ణి వదులుకునే ఉపాయం చెప్పమంటూ మనందరి దగ్గరికి వస్తాడు అన్నాడు. కామేశం చెప్పినట్లే ముకురయ్య రామేశానికి కొరివే అయ్యాడు. 1 వారం రోజులు బాగానే పనిచేశాక వాడి నాగాల జోరు మొదలైంది. రామేశం వాణ్ణి పదే పదే హెచ్చరించిన ప్రయోజనం లేకపోయింది. చివరికి ఆయన 1 రోజు వాడితో, గడిచిన నెలలో నీ ఇష్ట ప్రకారం 13 రోజులు నాగా పెట్టావు, ఇప్పుడు నా ఇష్ట ప్రకారం ఈ నెలలో
నాకు ఒక్కరోజే పనిచేసి మిగతా రోజులన్నీ నాగా పెట్టు అన్నాడు. ముకురయ్య పెద్దగా చలించలేదు. ఆయన కోపం కొద్దీ అలాగన్నాడని, అన్ని నాగాలు పెడితే ఇంట్లో గడవక ఏదో రోజు తనే పిలుస్తాడని అనుకుని బింకంగా సరేనని వెళ్ళిపోయాడు. అంతా తను చెప్పినట్టే జరిగిందని సంతోషించిన కామేశం గ్రామస్తుల దగ్గర బీరాలు పోయాడు. అయితే ఈలోగా రామేశం ఇంటి పనికి వేరే వాణ్ణి పెట్టుకున్నాడు. అది తెలిసిన ముకురయ్య కామేశంతో సహా కొంతమంది గ్రామస్తుల్ని వెంటబెట్టుకుని రామేశం ఇంటికి వెళ్లి ఒప్పందం తప్పినందుకు ఆయన్ని తప్పుపట్టాడు. కామేశం కూడా ముకురయ్యకు వత్తాస పలుకుతూ, వేరే పనివాణ్ణి పెట్టుకుంటే ముకురయ్యను పనిలో నుంచి తీసేసినట్టే కదా, అప్పుడు నువ్వు నాకు చెప్పిందేమిటి, ఇప్పుడు చేస్తున్నదేమిటి, ఊరందరిలో మంచివాడివని పెద్ద మనిషివని పేరు పొందిన నువ్విలా ఒప్పందం మరిచి ప్రవర్తించడం న్యాయం కాదు అని మందలించాడు. అందుకు రామేశం నవ్వి, నేను ముకురయ్యను పనిలో నుంచి తీయలేదు, నా ఇష్ట ప్రకారం నాగాలు పెట్టమన్నానంతే, ఈ నెలకైతే ఒక్కరోజైనా పని చేయమన్నాను కానీ వచ్చే నెల నుంచి అన్ని రోజులు నాగాలు పెట్టించాలనుకుంటున్నాను, ఇదంతా ఒప్పందం ప్రకారమే జరుగుతోంది, తను పని చేయనప్పుడు నేను వేరే పని మనిషి పెట్టుకోకూడదని మా మధ్య ఒప్పందమేం లేదు. కామేశం, ఇదంతా నేను నా కోసం చేశానా, నువ్వు ముకురయ్యను వదులుచుకునేందుకు సాయపడమంటే చేశాను, నువ్వు ఒకసారి నీ ఒప్పందము నా ఒప్పందము చూస్తే నేనప్పుడు నీకు చెప్పింది ఇప్పుడు చేస్తున్నది కూడా ఆ ఒప్పందాల ప్రకారమేనని తెలుస్తుంది, కాస్త శ్రద్ధగా చదువు అని కామేశాన్ని తను మందలించాడు. అక్కడున్న వారికి ఆయన మాటలు సబబుగా తోచాయి. తెలివిగా ముకురయ్యకు బుద్ధి చెప్పిన రామేశాన్ని మెచ్చుకోవాలి కానీ తప్పు పట్టకూడదు అంటూ వాళ్ళు కామేశాన్ని మందలిస్తుంటే ముకురయ్య అక్కడి నుంచి తలంచుకుని వెళ్ళిపోయాడు. కామేశం మరోసారి రామేశం చేతిలో భంగపడ్డాడు.